విశాఖ ఉక్కును పబ్లిక్ సెక్టర్ లో పెడతారు అంటే ఇప్పుడు ఇన మామూలు సిపాయి కాదు నిజాం షుగర్స్ బోధన్ యూనిట్ అనేది ఆసియాలోనే అతిపెద్దది మొట్టమొదటి యూనిట్ ప్రపంచవ్యాప్తంగా బోధన్ షుగర్ యూనిట్ కి అద్భుతంగా ఉంది దానిలో 3200 ఎకరాల భూములు ఉన్నాయి 3 కోట్ల రూపాయల స్క్రాప్ ఉంది దాని కోసం ఎంతో మంది పోరాటం చేస్తే ఇప్పుడు ఆ భూముల మీద పడ్డారు వీళ్ళు మొన్న ప్రజల గొడవకి చెప్పితే ఆ 3200 ఎకరాలు కేసీఆర్ కుటుంబ సభ్యుల చేతిలోకి వెళ్ళిపోయి మీరు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు మోడీ ఇంటి కట ఈయన ఢిల్లీ కట ఇప్పుడు ఢిల్లీలో గతంలో ట్రాక్ రికార్డు చూడాలి ఎందుకనే ఇప్పుడు జనరల్ గా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు తెలుగు జాతి గౌరవము మనందరికి కూడా గర్వకారణం మరి ఈయన ఢిల్లీ వెళ్ళి ఏం పనులు చేస్తారు అంటే గతంలో ఢిల్లీలో ఈయన చేసిన పనులు చూద్దాం ఒకసారి శరత్ నేను ఢిల్లీలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ నేషనల్ ఫ్రంట్ ఫర్ స్మాల్ స్టేట్స్ విషయంలో నేను 3.5 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నా ఈయన లీల ఈయన ఇంట్లోనే ఉన్నా చాలా రోజులు తుగ్లక్ రోడ్ రోడ్ నెంబర్ 23లో ఈయన ఇంట్లోనే ఉండేది ఈయనకి ఒకసారి సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు కాలు ఇరిగితే శరద్ పవార్ గారు చూడడానికి వచ్చారు అప్పుడు శరద్ పవార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే కేసీఆర్ గారిని చూడడానికి వస్తే 10:30-11 గంటలకు వచ్చిన మనిషి 2 గంటల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే ఆయన పడుకున్నాడు కనీసం ఒక సెంట్రల్ లేబర్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ దేశంలో ఒక ప్రముఖ నాయకుడు తెలంగాణకి సపోర్ట్ చేస్తున్నాడు శరద్ పవార్ గారు వస్తున్నారంటే అపాయింట్మెంట్ ఇచ్చి పరామర్శకు వచ్చిన కూడా వెళ్ళిపోయే పరిస్థితి 2.5-3 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు కరీంనగర్ ఆయన అన్న శరద్ పవార్ గారు అన్న మాటలు నేను అప్పుడు అక్కడే ఉన్నా అప్పుడు కరీంనగర్లో 2 లక్షల మెజార్టీతో గెలిపించారు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమం అంటే మేము చాలా గొప్పది ప్రజల అమాయకులు త్యాగాలు చేస్తున్నారు ఇలాంటి నాయకుడిని ఢిల్లీ పంపుతున్నారా అని ఆయన ఆశ్చర్యపోయాడు ఉద్యమమేమో గొప్పగా ఉంది ప్రజల త్యాగాలు ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంటే ఈ నాయకుడేమో పడుకొని ఇంతవరకు లేవలే మధ్యాహ్నం 2 గంటల వరకు లేవకపోతే ఈయనేం నాయకుడు ఈయన ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు పనిచేస్తాడు అన్నాడు శరద్ పవార్ గారితో అలాంటి ఎగ్జాంపుల్ జరిగింది శరద్ పవార్ ఇంటి పక్కనే లాలూ ప్రసాద్ మన కేసీఆర్ గారి ఇంటి పక్కనే తుగ్లక్ రోడ్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటాడు ఇది 23 తుగ్లక్ రోడ్డు ఆయనది 20 or 19 ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ వ్యవస్థ కూడా ఇదే పరిస్థితి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చిదరించుకున్నాడు మాయావతి గారితో జరిగిన ఎగ్జాంపుల్ దీని మీద బహిరంగ విచారణకి ఉన్నారండి మాయావతి గారు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా లెటర్ ఇచ్చింది బిఎస్పి పార్టీ అప్పుడు చాలా అవసరం కీలకమైన సందర్భంలో ఈయన సెంట్రల్ లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాయావతి గారి తమ్ముడికి ఏదో పనిపడ్డది మాయావతి గారు స్వయంగా ఫోన్ చేసినా కూడా ఈయన లిఫ్ట్ చేయలే అప్పుడు మాయావతి గారు నరేంద్ర గారికి ఫోన్ చేసి ఈయన అవసరానికి ఏమో పోయి కాళ్ళు పట్టుకుంటాడు ఆమె చుట్టూ తిరిగి దేవత బెహంజీ అని తిరిగి లెటర్ తెప్పించుకున్నాడు ఈయన అవసరం అయిపోయినాక యూజ్ అండ్ త్రో మాయావతి గారిని అట్లా చేసాడు రామ్ విలాస్ పాస్వాన్ గారు లోక్ జనశక్తి పార్టీ ఉండే పెద్ద ఆయన చనిపోయారు తెలంగాణ భవనం శంకుస్థాపన కూడా ఆయన వచ్చారు ఆయన మద్దతు ఇచ్చారు వరంగల్లో మీటింగ్కి వచ్చారు స్వయంగా వరంగల్లో అతిపెద్ద మీటింగ్ వస్తే రామ్ విలాస్ పాస్వాన్ గారు అడక్కముందే రామ్ విలాస్ పాస్వాన్ గారు ఆయన భార్య కూడా వచ్చారు అప్పుడు ఈయననే ఎలక్షన్లో టికెట్లు ఇస్తా అని చెప్పాడు ఇచ్చి ఆమె ఇచ్చి వెళ్ళిపోయాడు అయితే రామ్ విలాస్ పాస్వాన్ గారి పార్టీ ఇక్కడ ప్రెసిడెంట్ యాదవ్ ఉండే ఆయన జనార్దన్ యాదవ్ ఆయన టికెట్ ఇస్తా అన్నాడు కదా అని రామ్ విలాస్ పాస్వాన్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపాడు అంటే నీ అవసరం ఉంటేనేమో అయ్యా బాబు అంటావు అవసరమైనాక ఇష్యూని టిష్యూ పేపర్ లాగా వాడతారు అంటారు కదా రామ్ విలాస్ పాస్వాన్ గారితో అట్లుంది అజిత్ సింగ్ ఆర్ఎల్డి అజిత్ సింగ్ ఆయన వాళ్ళ ఫాదరు చౌదరి చరణ్ సింగ్ కొడుకు చిన్న రాష్ట్రాలకి ఆయన అవుట్ రైట్ సెంట్రల్ క్యాబినెట్ లో ఉండి వరంగల్ మీటింగ్ వచ్చాడు ఇక్కడికి వచ్చి ఆయన యూపీఏకి విరుద్ధ యూపీఏ సెంట్రల్ మినిస్టర్ వచ్చి మాట్లాడితే ఆయన మంత్రి పదవి పోయింది అంటే ఈయన కోసం ఒక మంత్రి పదవి పోయిన ఆయన ఆయన్ని పట్టించుకోలే కనీసం ఆయన చనిపోతే కృతజ్ఞత లేదు ఆయన కొడుకు కానీ ఆయన వచ్చినప్పుడు పట్టించుకోలే అంటే ఎట్లా వాడుకున్నాడు ఈయనకి ఢిల్లీలో ఉన్న పతారా ఎట్లాంటిది ఎవరు నమ్ముతారు ఈయనని మాయావతి నమ్మదు క్రెడిబిలిటీ శరద్ పవార్ నమ్మరు అజిత్ సింగ్ తో అట్లుంది ఒక 10 మంది లీడర్ల పేరు చెప్పు కేసీఆర్ గారి క్రెడిబిలిటీ ఎంత గొప్పదంటే తెలంగాణ భవనం శంకుస్థాపనకి 16 మంది లీడర్లు వచ్చారు ఓకే తెలంగాణ భవనం శంకుస్థాపన తర్వాత ప్రారంభోత్సవానికి 1.5 ఇయర్ పట్టింది ప్రారంభోత్సవానికి ఒక్కలే వచ్చారు అంటే ఈ 15 మంది అర్థమైపోయింది ఫస్ట్ 16 మంది వచ్చినప్పుడు శంకుస్థాపనకి నేనే అప్పుడు లైజనింగ్ ఢిల్లీ నుంచి ఇక్కడ ఇప్పుడు